నేను తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చిందే, భూ కబ్జాలు ఉండవు, ఉత్తరాంధ్ర వెనుకబాటుతనానికి అండగా ఉంటారని నేను వారికి మద్దతు ఇస్తే. ఈ రోజున మన ముదుపాక గ్రామంలో కానీ ముదుపాక గ్రామంలో ఇప్పుడే ఇల్లు వచ్చాను. అక్కడికి 983 ఎకరాలు మీరు భూదందా చేసి భూదోపిడీ చేస్తూ ఉంటే ముఖ్యమంత్రి గారికి నేను ఇదే చెప్పదలుచుకున్నాను. పెందుర్తి నియోజకవర్గం నుంచి అక్కడ ఉన్నది. ఈ రోజున మీరు తిరుపతిలో దళిత తేజం అని మాట్లాడుతూ ఉన్నారు. మీరు మరి దళితుల భూములు లాక్కుంటూ ఉన్నారు. మీరు ఏ ప్రజలు మీకు అండగా ఉన్నారు, ఏ సైనికులు మీకు అండగా ఉన్నారో వారి భూములు లాక్కుంటూ ఉంటే మేమందరం ఎలా చూస్తూ కూర్చుంటూ ఉంటాం? ఎందుకు ఎందుకు మీకు ఎదురు తిరిగా కోరదు? ముఖ్యమంత్రి గారు ఈరోజు డ్రామాలు చేస్తూ ఉన్నారు. విశాఖ రైల్వే జోన్ అని, విశాఖ రైల్వే జోన్ ఎప్పుడండి రీఆర్గనైజేషన్ ఆఫ్ 2003లో రీఆర్గనైజేషన్ ఆఫ్ రైల్వే జోన్స్ లో అప్పటి తెలుగుదేశం నాయకులు, దివంగత నాయకులు ఎర్రన్నాయుడు గారు దానికి కమిటీ చైర్మన్. మరి ఆ రోజున మీరు ఒక మాట మాట్లాడలేదు విశాఖ రైల్వే జోన్ కావాలని చెప్పి. 2003లో మీరే ముఖ్యమంత్రి, 2014లో విశాఖ రైల్వే జోన్ కావాలంటే మీ ఎంపీలే రాయపాటి గారు, గల్లా గారు అడ్డుపడి విశాఖ రైల్వే జోన్కి అడ్డుపడ్డారు. మీరు మళ్ళీ ఈ రోజున పొద్దున కూర్చొని మళ్ళీ మీరు విశాఖలో డ్రామాలు చేస్తూ ఉన్నారు. మీరు మళ్ళీ నాకు మళ్ళీ మీరు డ్రామాలు చేస్తా, మళ్ళీ జనసేన నన్ను ఛాలెంజ్ చేస్తారా? వచ్చి మీకు మద్దతు ఇవ్వని మీ డ్రామాలకి నేను మద్దతు ఇవ్వను. చాలు ఇచ్చింది చాలు. అలాగే ముదుపాక గ్రామంలో ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాం, నేను మీకు మనస్ఫూర్తిగా మద్దతు పలికాను. ఏమీ ఆశించకుండా మీరు, ఎందుకంటే ఉత్తరాంధ్ర వెనుకబాడుతున్నాన్ని ఇక్కడంతా నిరుద్యోగ యువత ఉన్నారు, వలస లాగిపోవాలి. ఇక్కడి నుంచి అందరికీ అవకాశాలు రావాలి, ఉద్యోగ అవకాశాలు రావాలి, యువతకి ఉపాధి అవకాశాలు రావాలంటే కనీసం ఈ రోజున మీరు పెందుర్తిలో ఒక డిగ్రీ కాలేజీ కూడా పెట్టలేకపోయారు. ఇప్పటికీ మీరు అలాగే ముదుపాక గ్రామంలో పాపం రైతులు మా భూములు దోపిడీ చేయొద్దని అడ్డుపడతా ఉంటాయి. ఎమ్మెల్యే నిలబడాల్సిన ఎమ్మెల్యేలు ఉత్తరాంధ్ర ఆస్తుల్ని ఎవరెవరో దోచుకుంటా ఉంటే ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలు ఆపాల్సింది పోయి, అడ్డుకోవాల్సింది పోయి, అడ్డుకోవాల్సింది పోయి. మీరు భూ కబ్జాదారులకు అండగా ఉన్నారు.